నరసింహారావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు, సాకలి ఐలమ్మ గారు, కాళోజీ గారు, ఇలాంటి అగ్రత మహారథులు, తొట్టి కుమరయ్య లాంటి పోరాట యోధులు, అదే విధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ప్రాంతంలో ఉన్నారు. జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది. అక్కంపేటను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని, వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు మన నిర్ణయం తీసుకున్నాం. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు పెట్టిన అక్రమ కేసులు జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖర్ రావును బండ కేసి కొట్టి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు. ఆనాడు చంద్రశేఖర్ రావును సెమీఫైనల్స్ లో మనం ఓడించినాం. 10 ఏళ్లు మనల్ని పట్టి పీడించి, మనకు అన్యాయం చేసి, అక్రమ కేసులు పెట్టి, మన ఆస్తులు గుంతుకొని మన కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న చంద్రశేఖర్ రావును ఆనాడు బొందబెట్టాం. మళ్ళీ 4 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని. తీరలేదు మిత్రులారా, మీ బాధ్యత పెరిగింది. ఈ బరువును మొయ్యాల్సింది మీరే. ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షాను, ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం. అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా, తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ. మన్నిన్నామన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలు మనకి ఇవ్వలేదు, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు, ఐఐఎం ఇవ్వలేదు, ఐఐటి ఇవ్వలేదు, గిరిజన యూనివర్సిటీ తిట్టంగా తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేశాడు. ఈ వరంగల్ ఔటరింగ్ రోడ్డు పూర్తి కాలే, ఈ వరంగల్ కు ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్ లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ ను కూడా ఇవాళ అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని అంశాలను